ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ, శాసనసభ ఒకవైపున జరుగుతున్నప్పటికీ కూడా అవన్నిటినీ పక్కన పెట్టేసి ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఇది కక్ష సాధింపు చర్య, చాలా అన్యాయం, చాలా అక్రమం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయక సన్మానాలు చేస్తారా చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎవరన్నా తప్పు చేశారని తెలిసినప్పుడు తప్పనిసరిగా వారి మీద యాక్షన్ తీసుకుంటారు. గత రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైపోయింది, రాజకీయ నాయకులు అవినీతిపరమైపోయారు, అలాగే కొంతమంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. అవినీతిని అంతం చేయాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అన్యాయాలు అక్రమాలు చేసినటువంటి అధికారులు, ఆధారాలు ఉంటే వారిని సస్పెండ్ చేస్తుంది, విచారణ చేస్తుంది, విచారణ రుజువైతే రిమూవ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇట్స్ ఎ జనరల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు జాస్తి కృష్ణ కిషోర్ గారిని ప్రొటెక్ట్ చేయాలనే తాపత్రయపడుతున్నారు. దాంతోపాటు కొన్ని విషయాలు కూడా బయటపెట్టారు. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈ జాస్తి కృష్ణ కిషోర్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి, వీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో, ముఖ్యంగా జగతి పబ్లికేషన్స్కు సంబంధించినటువంటి కేసులు విచారణ సందర్భంగా ఆ విచారణ చేసినటువంటి టీంలో ఈయన సభ్యుడిగా ఉన్నాడని, సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి జగతి పబ్లికేషన్కు సంబంధించినటువంటి షేర్లు ప్రీమియం రేటు మీద వివాదమైంది కాబట్టి దానిలో విచారణ జరిపి ఈయన జగతి పబ్లికేషన్కు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన మీద కక్ష సాధింపు చర్యగానే ఈ రోజున ఈయన్ని సస్పెండ్ చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీంతో కొంత బండారం బయటపడతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు వారిని రాష్ట్రానికి ఎందుకు తెచ్చుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సస్పెండ్ చేస్తే, ఇక్కడ తప్పు చేస్తే సస్పెండ్ చేసినటువంటి అధికారిని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయనే చెప్పాడు. ఈయన జగతి పబ్లికేషన్లో సంబంధించినటువంటి కేసులో ఆ టీంలో మెంబర్గా ఉండి, అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రవర్తించి ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి అప్పటి నుంచి టచ్లో ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసేటటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అలా చేశారు కాబట్టి పాపం వారిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మరి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. అసలు ఆయన డిప్యుటేషన్ మీద ఎందుకు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. సరే, డిప్యుటేషన్ మీద తీసుకురావడం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఐఆర్ఎస్ వారిని కానీ లేదా ఐఎఫ్ఎస్ వాళ్ళని కానీ డిప్యుటేషన్ మీద తెచ్చుకోవడం అది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశమే. ఈ జాస్తి కృష్ణ కిషోర్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఆయనకి మీకు రహస్యమైన లింకులు ఉన్నాయి అని మీరే అంగీకరిస్తున్నారు. నేను చెప్పినటువంటి అంశం కాదు ఇది. ఇవాళ పత్రికల్లో చూసిన తర్వాత ఎవరికైనా అనుమానం కలుగుతుంది. జగతి పబ్లికేషన్కి సంబంధించినటువంటి విచారణ టీంలో ఈయన ఉండి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రవర్తన చేయబట్టే కాబోలు వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డిప్యుటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయించుకున్నారనేటువంటి భావన ఇవాళ కలుగుతా ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఎవరైనా సరే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తప్పు చేస్తే, ఆధారాలు ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్షణం. ఉదాసీనంగా వ్యవహరించదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనని, ఒక సక్రమమైన పరిపాలనని, నీతివంతమైన పరిపాలనని అందించాలనే క్రమంలో వెళుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తారు, విచారణ జరుపుతారు, దానికి గగ్గోలు పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేస్తున్నారు. ఈ జాస్తి కిషోరే కాదు, చేడి లక్ష్మీనారాయణ గారు, జాస్తి కిషోర్ గారు, వెంకయ్య చౌదరి గారు, వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు వారి కనుసన్నల్లో పనిచేసే విధంగా చేసుకున్నారు కాబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేశారు. నేను మనవి చేస్తున్నాను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు రావడానికి కారణం ఎవరని అడుగుతా ఉన్నా. ఆయన్ని 16 మాసాలు జైల్లో పెట్టడానికి కారణం ఎవరు? మీరు కదా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకొని హైకమాండ్ కాదని ఓదార్పు యాత్రకు వెళుతుంటే ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా సోనియా గాంధీతో కలిసి చేతులు కలిపి ఇద్దరు కలిసి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పర్యవసానమే ఈ జగతి పబ్లికేషన్కి సంబంధించినటువంటి కేసులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం కానీ ఆ రోజున సోనియా గాంధీతో కలిసి పనిచేసినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయవేత్త నువ్వు కాదని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఆ రోజున రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ రోజు 294 సీట్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50% లేదు. అనేకమైన వారు అనేకమైన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మద్దతు పలికితే అవిశ్వాస తీర్మానం పెడితే ఆ రోజున మీరు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. వ్యవహరించి ఆ ప్రభుత్వాన్ని కాపాడినటువంటి వ్యక్తులు మీరు. ఆ రోజునే ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీని కాపాడేటటువంటి నీచమైన రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపులు చేసినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ప్రజలు మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీలు జరిపించి ఏదో గందరగోళం చేయాలని వారిని అణచాలని ప్రయత్నం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక అధికారి తప్పు చేస్తే ఆ అధికారిని సస్పెండ్ చేస్తే ఆ అధికారి ఆ రోజున టీంలో ఉన్నాడనే విషయాన్ని ఇవాళ బయటపెట్టి మేము కక్ష సాధిస్తున్నామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కక్ష సాధించవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదు. ఈ వాస్తవాన్ని మీరు గమనించమని మనం వచ్చేస్తున్నాం. అంతేకాదు పత్రికలు ఇంకేం పనిపాట లేదు. ఇంకా ఇన్ని సమస్యలు ఉంటే ఇదే ఒక పెద్ద సమస్యగా రాస్తూ ఉన్నారు. ఆ రోజున కూడా అలాగే రాశారు. ఆ రోజున కూడా జగతి పబ్లికేషన్కి సంబంధించి సాక్షిని ఎదుర్కోవడానికి, అదేవిధంగా ఒక పత్రికను ఎదుర్కోవడానికి, సాక్షి పత్రికను ఎదుర్కోవడానికి ఎంత గందరగోళం చేశారు ఆ రోజున. మీరు మీకున్నటువంటి అనుయాయులుగా ఉన్నటువంటి పత్రికల చేత పుంఖాలు పుంఖాలుగా కథలు రాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పోడనేటువంటి మాట రాంచి నమ్మించాలని ప్రయత్నం చేశారు. నేను మనవి చేస్తున్నాను ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు కక్ష సాధింపు ధోరణులు చేసేటటువంటి అలవాటు మీకున్న తప్ప దుర్మార్గమైన రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలా మీకు అనుకూలమైనటువంటి అధికారుల్ని, మీకు ఎవరైతే మీ తాబేదారులుగా పనిచేస్తారో, మీరు చెబితే ఏం చెబితే అది వింటారో, వాళ్ళని కీ పోస్టుల్లో వేసుకొని వాళ్ళని డిప్యూటేషన్ మీద తెచ్చుకొని అన్యాయాలు అక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం మీదిగా మిగిలిపోయింది. అందువల్ల మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని కూడా దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. ఇలా జాస్తి కృష్ణ కిషోరు లేకపోతే జేడీ లక్ష్మణ గారు ఇలాంటి వ్యక్తులతో మీరు మమ్మల్ని వేధించాలనో లేదా మరొకటి చేయాలనో చేసి రూల్ ప్రకారం మేము వెళుతున్నప్పుడు మీరు దాన్ని ఏదో కక్షాదింపు చర్యలుగా చిత్రీకరించి ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు గారు. చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆ సమస్యల మీద మీరు మాట్లాడండి, ఆ సమస్యల మీద మీరు స్పందించండి. ఎవరో మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు అన్యాయాలకు అక్రమాలకు గురైనప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు అకార్డింగ్ టు ప్రొసీజర్ వాళ్ళని సస్పెండ్ చేస్తారు, విచారణ జరుపుతారు. ఆ సస్పెండ్ చేసి విచారణ జరిపేటప్పుడు షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఇది నేను మనవి చేస్తున్నా. ఒక ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేస్తే అది ప్రభుత్వం చూసుకుంటుంది, మీకేం సంబంధం? ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రజల గురించి పోరాడండి, లేదా ఆయనకి ఏమైనా సలహా ఇవ్వండి. వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం పోతారు తప్ప ఈ విధంగా ఏది పడితే అది పట్టుకొని ప్రజలను నమ్మించాలని కక్షాదింపు చర్యలు చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడడం ద్వారా మీరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, సహించరు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పిచ్చి ఆరోపణలకు దయచేసి నమ్మవద్దని, ఒక నీతివంతమైన పాలనతో ముందుకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈ క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా ఉపేక్షించే ప్రశ్న ఉద్భవించదు. సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు వారిని తప్పనిసరిగా సస్పెండ్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఇది రొటీన్గా జరిగేటటువంటి ఒకనొక సంఘటనగానే భావించాలి తప్ప మరొక విధంగా భావించవలసిన అవసరం లేదని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా రెండో అంశం వస్తే, ఇలా ఒక ఐఆర్ఎస్ అధికారి, తనకు అనుకూలంగా ఉన్న అధికారి తప్పు చేసిన ఆయన కాపాడనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. మరి ఒక మార్షల్,
శాసనసభలో శాంతి భద్రతలు చూడటానికో అక్కడ రక్షించడానికో ఉన్నటువంటి ఒక మార్షల్ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నారు, ఎందుకను ఆవేశపడిపోతూ ఉన్నారు. బహుశా ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ఫ్రస్ట్రేషన్, తనకు అధికారం రాలేదనో, తన ఒకగానొక్క కుమారుడు రాజకీయ రంగంలోకి తీసుకొస్తే అతను గెలవలేకపోయాడేమో, అతను ప్రయోజకుడు కాలేడేమో, మళ్ళా తిరిగి అధికారం రాదేమో, మళ్ళా పూర్వవైభవం రాదేమో అనేటువంటి ఒక భయాందోళన మధ్యన ఒక ఫ్రస్ట్రేషన్లో మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా నాకు అర్థమవుతూ ఉన్నది. ఆయన ఎప్పుడు ప్రవర్తించని విధంగా బూతులు ఉచ్చరించేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. సరే, ఎవరన్నా యువకులు కొత్తవారు రాజకీయాల్లో ప్రవేశించిన వారు బూతులు మాట్లాడితే తప్పురా అబ్బాయని మనం అందరం చెప్తాం, కానీ సాక్షాత్తు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి 9-10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో కూడా తన పాత్ర నిర్వహించానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, ఏదో చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే ఆవేశపడిపోయి బూతులు తిట్టేటటువంటి కార్యక్రమానికి రావడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను ఈ మధ్యన ఒకసారి చూశా, చంద్రబాబు నాయుడు గారు బహుశా రాజధాని ప్రాంతంలో పర్యటించేటటువంటి సందర్భంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ, ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూ ఆయన ఒక మాట మాట్లాడారు. అదేమిటంటే, అమరావతిలో ఏదో అవినీతి జరిగిందని అంతా ఎదుగుతూ ఉన్నారు, ఎంపీ గారు ఇది చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాట్లాడవలసినటువంటి అంశమేనా? ఏదో లోకేష్ బాబు మాట్లాడాడంటే అర్థం ఉన్నది. అంతేకాదు, మొన్న అనుకుంటాను శాసనసభలో ప్రవేశించేటప్పుడు మార్షల్స్ అడ్డం వచ్చారు. ఎందుకు అడ్డం వచ్చారు? మిమ్మల్ని లోపలికి రానియకోకుండా ఆపడం సాధ్యపడుతుందా ఒక శాసనసభ్యుడిని, ఒక ఎమ్మెల్సీని? గుంపుగా వస్తున్నప్పుడు ఆపి ఒక్కొక్కరొక్కరిని పంపిస్తారు. మమ్మల్ని కూడా అలాగే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగే సందర్భంలో అందరూ గుంపుగా వెళితే వాళ్ళు ఆపి దానిలో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో పంపించే కార్యక్రమం చేస్తారు. అలా చేయాలని మార్షల్స్ అనుకుంటే, మార్షల్ అంటే ఎవరు? అప్పుడు డిఎస్పీ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే చిరు ఉద్యోగి. ఆ చిరు ఉద్యోగిని పట్టుకొని మీరు బాస్టర్డ్ అనే పదాన్ని ఉపయోగించారంటే మీ సంస్కారం ఏమవుతుంది? అదే అంటే నేను ఆ మాట అనలేదు అంటున్నారు, వాస్తవం కాదని మనం చేస్తున్నాం. 100కి 100 పాళ్ళు ఆ మాట అన్నారు, మేము చూసాం వీడియోలన్నీ కూడా చూసాం. దాన్ని మొన్న శాసనసభలో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, ఫారెన్సిక్ ల్యాబ్కి పంపండి అని. అలవాటు ఆయనకి పెద్ద మాట్లాడటం, ఫారెన్సిక్ ల్యాబ్ పంపమంటాం. స్పష్టంగా కనపడేదాన్ని ఇంకా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపాల్సిన అవసరం ఏముంది? దాని మీద చాలా చర్చ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నా, ఒక చిరు ఉద్యోగిని పట్టుకొని మీ ముందు వయసులో చిన్నవాడైన వాడిని పట్టుకొని మీ రకమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఇంకా డబాయించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ప్రతి విషయాన్ని కూడా ఈ రకంగా చిలవలు పలవలు చేసి కక్షాదింపు చర్యలు, అంటే మేము కక్షాదింపు చర్యలు చేస్తున్నాం అనేటువంటి భావన కలిగే విధంగా మాట్లాడుతున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు 70 ఏళ్ళు వచ్చాయి, లేదు 70 ఏళ్ళు వచ్చినా నేను 25 ఏళ్ళ వయసు కలిగినటువంటి వ్యక్తిగానే నేను ప్రవర్తిస్తాను అని అన్నప్పటికీ కూడా ఆచరణలో అది లేదు. మీరు చాలా తప్పు చేస్తున్నారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మీరు అనేక రకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్కు ఉందా? ఎందుకుండదు. అడ్డుకోవటం అంటే ఏంటి? చెక్ చేస్తారు మీరు ప్లే కార్డ్సో లేకపోతే ఆయుధాలు పట్టుకు వెళ్ళేటటువంటి క్రమం అది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా 30 ఏళ్ళ ముఖ్యమంత్రి అయినా చట్టానికి లోబడి మాత్రమే మీరు పనిచేయాలి తప్ప చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఒప్పుకోరు. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగింది, ఏదైనా ఆయుధం లోపలికి వెళ్ళింది, దానికి సమాధానం చెప్పేసింది ఎవరు? మార్షల్ కాదా? స్పీకర్ మార్షల్ని అడగరా? మేమందరం మార్షల్స్ని అడగమా? మీరు ఎందుకు స్ట్రిక్ట్గా లేరని అడగమా? చెక్ చేసుకోవడానికి కూడా అసలు చెక్ చేయకోకూడదని పంపిస్తారా? మీరు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, చాలా పెద్ద లెజెండ్ లీడర్, ఎయిర్పోర్ట్లో ఎందుకు మిమ్మల్ని చెక్ చేస్తున్నారు?
నేను 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని, నన్ను ఎయిర్పోర్ట్లో మీరు చెక్ చేస్తారంటే నిజే, ఎవరినైనా ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే మీరు మార్షల్ మీద తిరగబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మార్షల్ని మెడబట్టు గెంటేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఇది సరైనటువంటి విధానం కాదు, చాలా దుర్మార్గమైనటువంటి విధానంగా నేను దీన్ని భావిస్తున్నాను. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు, ఉన్మాది అంటాడు. ఉన్మాది ఒకసారి కాదు 100 సార్లు అంటానంటాడు. అను మాకేం అభ్యంతరం లేదు, చాలాసార్లు అన్నారు మీరు, కానీ ప్రజలు మిమ్మల్ని ఎంత చేదరించుకుంటున్నారో ఒకసారి చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, 151 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తిని, 50% కన్నా ఎక్కువ ఓట్లు సాధించినటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే అది మీ సంస్కారహీనమని మనవి చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని గౌరవించలేనటువంటి పరిస్థితి, ఒక జలసీతో, ఒక ఫ్రస్ట్రేషన్తో మీరు మాట్లాడుతున్నారు. ఉన్మాదులు ఎవరూ లేరు, మీకన్నా ఉన్మాదులు ఈ రాష్ట్రంలో ఎవరు? అధికారం కోల్పోయి ఉన్మాద తత్వంతో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. వయసు పెరగంగానే సరికాదు, సంస్కారాన్ని పెంచుకోవాలి తప్ప సంస్కారాన్ని దిగజార్చుకోకూడదు. వయసు పెరిగింది ఏమి ప్రయోజనం అని అంటున్నా, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఉన్మాది అనేటువంటి పరిస్థితి, బహిరంగంగా ఉన్మాది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే మీ వయసు పెరిగిందా తరిగిందా నాకు అర్థం కావడం లేదు. ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చెక్ చేస్తారు, ఆ సందర్భంలో చెక్ చేస్తున్నారా లేదా అనేది వేరే అంశం, కానీ అధికార పార్టీల ఎమ్మెల్యేలైనా అపోజిషన్ ఎమ్మెల్యేలైనా ఎవరినైనా కూడా అవసరం అనుమానం ఉన్నప్పుడు చెక్ చేస్తారు. అయితే మొన్నే ఎందుకు చెక్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అనేదాన్ని మీరు అడగొచ్చు. మొన్న ఎందుకు చెక్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యానర్ పట్టుకొని స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఒక గుంపుగా వచ్చారు. వచ్చినప్పుడు గుంపులో ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి, నాన్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారేమోనని నేను అనుకుంటాను. నేను ఒక్కడిని వెళ్ళినప్పుడు ఒక్కో సందర్భంలో నన్ను చెక్ చేయకపోవచ్చు, అంతే తప్ప గుంపుగా వెళుతున్నప్పుడు, ఎమ్మెల్యేలు కాని వ్యక్తులు కూడా కలిసి వెళుతున్నప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యేలు కాదు అని గేటు క్లోజ్ చేసి చెక్ చేసుకుని పంపించడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం కాదా అని అడుగుతా ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఆ గేట్ అప్పుడు ఎందుకు రావాలి? అపోజిషన్ లీడర్గా వేరే గేటు ఉంది కదా, ఎందుకు వచ్చాడంటే అందరినీ కలిసి ఒక డిమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చారు. అసెంబ్లీలోకి ఒక డిమాన్స్ట్రేషన్ లాగా ఎంటర్ అవుతున్నారు. డిమాన్స్ట్రేషన్ లాగా అసెంబ్లీలోకి ఎంటర్ కావడం అనేది అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం. రూల్స్కి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు మార్షల్ అడ్డు రావడం అనేది అనివార్యం. నేను అడుగుతా ఉన్నా, రేపు ఎవరన్నా సస్పెండ్ చేస్తారు ముఖ్యమంత్రి గారిని, సస్పెండ్ చేస్తారు అనుకోండి మాజీ ముఖ్యమంత్రి గారిని, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, వెళ్ళకపోతే ఏం చేస్తారు? మార్షల్స్ వచ్చి పట్టుకెళ్ళరా? దిస్ ఇస్ ద ప్రొసీజర్ యాక్ట్. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నన్ను మార్షల్స్ పట్టుకోవడానికి వెళ్ళలేదు, నన్ను తీసుకెళ్ళడానికి వెళ్ళేదంటే ఊరుకుంటారా? నువ్వు 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నా, నువ్వు శాసనసభలో ఒక సభ్యుడివి మాత్రమే, అపోజిషన్ లీడరు మాత్రమే. శాసనసభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం తప్పనిసరిగా అనుగుణంగా ప్రవర్తించవలసిందే, దానిలో ఏ విధమైన సందేహం లేదు, అప్పీల్ కూడా లేదు. స్పీకర్ ఇస్ ద సుప్రీం, సభాపతి ఏమి చెప్తే అది జరగవలసిందే. ఏమండి, తప్పనిసరిగా ఉంది, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. రూల్ బుక్ని మొన్న శాసనసభలో మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చదివి వినిపించారు. ఆ రూల్స్ కూడా యనమల రామకృష్ణ గారు ఉన్నప్పుడు తయారు చేసినటువంటి రూల్స్. అకార్డింగ్ ఆ రూల్స్కు లోబడి ఎవరైనా సరే నిరసన తెలిపేటటువంటి హక్కు ఉన్నది, అది దాటి వెళితే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. ప్లే కార్డ్స్ తీసుకొస్తాం లేదా చిన్న చిన్న కర్రలు తీసుకొస్తామంటే కుదరదు. ఇసుక బస్తాలు వేసుకుని మేము శాసనసభలోకి వస్తాం, ఉల్లిపాయలు తీసుకుని మేము శాసనసభలోకి వస్తామంటే రూల్స్ నిరసన చెప్పే క్రమంలో ఉల్లిపాయలు తీసుకురావచ్చు లేదా ఇసుక బస్తాలు వేసుకురావచ్చు అని ఉంటే వీ కెన్ అలౌ, అదర్వైజ్ యూ షుడ్ నాట్. సింపుల్. మీకన్నా నాకన్నా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, తెలిసే ఆయన ఇవన్నీ ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది. మీకన్నా నాకన్నా శాసనసభలో ఉన్న అందరికన్నా కూడా
చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కానీ ఆయనకు మాత్రం వర్తించడానికి వీలు లేదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చాలా జైంట్ పర్సనాలిటీ, కాబట్టి ఆయనకి ఏది వర్తించడానికి వీలు లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరగాలి, అందరు గడగడలాడాలి. ఆయన చెప్పిన స్పీకరు ఏం చెప్తే స్పీకర్ అదే వినాలి అనేటువంటి ధోరణి సమంజసం కాదు. ఆయన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు 23 శాసనసభ్యులు కలిగినటువంటి పార్టీకి అధిపతి మాత్రమే. ఇది గుర్తెరిగి ప్రవర్తించవలసినటువంటి అవసరం ఎవరికైనా ఉంటుంది. ఇంకా రాజధాని అమరావతిలో ఉంటుందా ఉండదా ఏమిటి అనే దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. నాకు తెలిసినంతవరకు ఈ మధ్యన ఏదో రాజధాని మీద కమిటీ వేశారు కాబట్టి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా తేలుతుంది. రాజధాని మారుస్తామని ఎవరు చెప్పారు? ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ కమిటీ రాజధానిని ఇంకా మెరుగైన పద్ధతుల్లో చేయండి ఇక్కడని చెప్తుందా, లేకపోతే వాళ్ళు ఏం చెప్తారనే మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఇస్ ఎ సింపుల్. ఏముంది దీనిలో? దీనికి ఏం పెద్ద స్పష్టత ఇప్పుడు రాదు. రాజధాని మారుస్తారా ఉంచుతారా, కొంతమంది రాజధాని మారిపోతుంది అంటారు, కొంతమంది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎవరు చెప్పారు మారుతుందని ఉంటుందని? అసలు ఎందుకు డౌట్ వచ్చింది నాకు అర్థం కాదు. ఒక కమిటీ వేశారు రాజధానిలో, ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటనేది ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా కెప్ట్ క్వైట్. ఏదన్నా ఉంటే ఆ కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తారు, నాకన్నా ఆయనకి అథారిటీ ఎక్కువ, వాస్తవాలు ఆయనకి నాకన్నా బాగా తెలుసు, ఆయన చెప్తారు. నన్ను అడగడం కన్నా మళ్ళా మీరు సిఆర్డీఏ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు చాలా వివరంగా చెప్తున్నారు, మళ్ళా చెప్తారు, మళ్ళీ వచ్చినప్పుడు అడగండి, ఎల్లుండి వస్తారు అప్పుడు అడగండి.